అది దానికి చేయొచ్చు, అది తప్పలేదు. అది ఇంకొకళ్ళని పెంచకుండా సరిపోదు, అది కరెక్టే. చట్టం తీసుకురావచ్చు, ఇది సమాజం తప్పు. అది కొన్ని వర్షంలో ఏంటంటే అది మామూలుగా లౌక్యం ఇంట్లో ఉండాల్సినది వీధికి ఎక్కితే అలా అవుతుందంటే అది చెప్పలేనిది పోలీస్ వ్యవస్థని అనకూడదు. మనం పర్టికులర్గా దాని గురించి మాట్లాడకూడదు అనేది ఇది ఇప్పుడు చేశారనుకోండి అలాంటివి మాను మానడానికి కారణాలు ఉంటాయి. అది యాక్చువల్గా అలాంటివి జరగకూడదు. జరిగినప్పుడు ఇలాంటి పరిణామాలు ఉన్నప్పుడు జరగవు, అది అరికట్టడానికి అది హక్కు జగన్ గారు చేయొచ్చు. గురి అది అసలు ఆ తాట రాకూడదు, ఇలాంటివి ఉండే కనుక ఆ తాట రాదు ఎవరికి. సమాజం చెడిపోయి ఉంది, సమాజాన్ని బాగు చేయాలంటే ఇలాంటివి జరగాలి. ఇలాంటి నాయకులు ఇలాంటివి చేశారనుకో సమాజం ఆటోమేటిక్గా మారిపోతుంది. చేయకపోబట్టేగా వాళ్ళ హెచ్చరికలు తీరుతారం పెరుగుతుంది. ఇప్పుడు కంట్రోల్ అనేది ఒకదానికి ఉండాలి ప్రత్యేకంగా, అది గవర్నమెంట్ చేస్తుంది కదా పాలసీలు కానీ ఏదైనా. ప్రజలు కొట్టుకుంటా ఉండరు రాజకీయాలు, అది వేరు. ఇలాంటివి చాలా తప్పు, ఇలాంటివి జరుగుతున్నాయి అనుకో, ఇలాంటివి చేయాలి. చేశారనుకోండి ఆటోమేటిక్గా మా మృగం మారిద్ది. ఇప్పుడు అడవిలో మృగాన్ని ఏం చేస్తాం, దాంతో ఎదురు తిరుగుతామా? అది చంపిద్ది మనం చస్తాం అన్నప్పుడు ఏం చేయాలి? నాయకులు ఇలాంటి వాటిని అరికట్టేయాలి. చంపేసినా తప్పులేదు, అది ప్రజల్లో వచ్చింది కాదు. అసలు అలాంటివి పెరగకుండా ముందే ఆపుకుంటాం. జగన్ గారు 21 రోజులు అన్నారు కదా, దాన్ని చేయమనండి, సమాజం ఆటోమేటిక్గా బాగుపడింది. ఇది తప్పు, అది అదే రాజకీయం అనేది అదే. ప్రతిదానికి ఒకటి ఒకళ్ళు ఒకళ్ళు చేస్తుంటే చేయనివ్వాలి, ప్రజలు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ప్రతిపక్షం ఏంటి, ఎందుకు ఉంది? కొంచెం తప్పు అవుతే దాన్ని సరిదిద్దడానికి అడగడానికి ప్రతిపక్షం. ప్రతిదానికి ఎద్దేవా చేయటం అనేది ఆడి మీద ఈడు ఈడి మీద ఏంటి, అది తప్పు. సమాజంలో ఇలాంటిది అది 21 రోజు అనేది కరెక్ట్ అండి. ఉల్లిపాయ 2 రోజులు 10 రోజులు లేకపోతే ఏమైంది? తినలేరే ఏంటి? ఉల్లిపాయతోనే బతికారేంటి? పుట్టినకాడి నుంచి పాలన్నం తినమనండి, పెరుగన్నం తినమనండి, హెల్త్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఏముంది? కానీ అసలు అయ్యో ఎవరి కాళ్ళు పడిపోతే ఉల్లిపాయ 10 రోజులు అవసరం లేదు. ఏమైంది? పాలన్నం తినలేరా? పెరుగన్నం తినలేరా? పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తినలేరా? పచ్చడిలో ఉల్లిపాయ కావాలా? అది తీసుకురావడం కరెక్ట్. ఎవరైనా ఇప్పుడు స్త్రీని గౌరవించుకుని దేశమే చెప్తున్నప్పుడు భారతదేశం మనం సాంప్రదాయ దేశంలో ఇప్పుడు చిన్న చిన్న తప్పులు అరికట్టడానికి వేరే మార్గాలు ఉన్నాయి. ఇది మరీ బహిరంగంగా అనే దానిలో ఇలాంటివి జరగాల్సిందే. దానిలో ఎవరైనా సరే వెనక తిరగకూడదు, ఇంకా తగ్గించినా పర్వాలేదు. అంటే ఇప్పుడు మినిమం ఈ ఆఫీసులు వీళ్ళందరికీ ఉంటాయి కదా, ఒకళ్ళు ఒకళ్ళు అడ్మినిస్ట్రేషన్లో మనం ఎమ్మట అనేది కుదరదు. 21 రోజులైనా పర్ఫెక్ట్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.